ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్ లో మొదటి ప్రశ్న, సంతోషంగా ఉన్నారా అని అడిగితే పిల్లలు నషాతో ఏ జవాబును చెప్పాలి? జవాబు, పరబ్రహ్మంలో నివసించే తండ్రి గురించి చింత ఉండేది. ఆ తండ్రి లభించేశారు, ఇంకేం కావాలి? పొందాల్సింది పొందేశామని చెప్పాలి. ఈశ్వర్య పిల్లలకు ఏ విషయం గురించి చింత లేదు. తండ్రి తనవారిగా చేసుకున్నారు, పిల్లలపై కిరీటాన్ని ఉంచారు, మరిక ఏ విషయం గురించి చింతించాలి అని జవాబు చెప్పాలి. రెండవ ప్రశ్న, జ్ఞానం అనే మూడవ నేత్రం లభించినప్పుడు ఏ విషయాలు అర్థం చేసుకుంటారు? జవాబు, శివబాబా తండ్రి, టీచర్, గురువు అని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ స్మృతి ఇంకెవరూ నేర్పించలేరు. తండ్రియే కల్పకల్పము వచ్చి నేర్పిస్తారు. తండ్రియే జ్ఞానసాగరులు, పతిత భావనలు. జ్ఞానమనే మూడవ నేత్రం లభించినప్పుడు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మూడవ ప్రశ్న, మాయ ఎటువంటి శక్తిశాలి? మాయ ఎంతటి శక్తివంతమైనది? జవాబు, తండ్రి, టీచర్, సద్గురు ఒక్కరే అని పిల్లలు అర్థం చేసుకున్నారు. అయినప్పటికీ మాయ చాలా ప్రబలమైనది, శక్తివంతమైనది. తండ్రి మహిమ మూడు రూపాల్లో ఉన్నప్పటికీ ముగ్గురిని మరిపింపచేస్తుంది. బావా, మేము మర్చిపోతున్నాము అని పిల్లలు కూడా రాస్తూ ఉంటారు. మాయ ఎంత ప్రబలమైనది? వాస్తవానికి జ్ఞానము చాలా సులభమైనది, కానీ మాయ మరిపింపచేస్తుందని బాబా చెప్తున్నారు. నాలుగవ ప్రశ్న, శ్రీమతాన్ని ఎలా గౌరవించాలి? జవాబు, ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి. మురళిని మిస్ చేయరాదు, చదువుకోవాలి. శ్రీమతాన్ని అనుసరించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవ చేయాలి. శ్రీమతాన్ని సదా అమలు చేయాలని బాబా సూచిస్తున్నారు. ఐదవ ప్రశ్న, తండ్రి పిల్లలతో ఏ పురుషార్థాన్ని చేయిస్తారు? జవాబు, చదువును రివైజ్ చేయిస్తారు. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గానికి యజమానిగా అవుతారు. అందరినీ ఏకరసంగా చదివించి అదృష్టాన్ని తయారు చేస్తారు. మన్మనాభవ అనే మహామంత్రాన్ని ఇచ్చి స్మృతి ద్వారా పావనంగా తయారు చేస్తారు. ఆరవ ప్రశ్న, లభించిన జ్ఞానంతో పిల్లలు ఏ విషయాన్ని అర్థం చేసుకున్నారు? జవాబు, జ్ఞానం ద్వారా ఉన్నత పదవి లభిస్తుంది. స్వయాన్ని ఎలా కావాలంటే అలా తయారు చేసుకోవచ్చు. పురుషార్థంతో ఏ పదవి కావాలంటే ఆ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఫలం ప్రాప్తిస్తుంది. తండ్రిని స్మృతి చేసిన వారు సర్వీస్ కూడా చేయాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటారు. మరో ప్రశ్న, సూక్ష్మ సేవాధారి భవ అన్న వరదానం ఎవరికి ప్రాప్తిస్తుంది? జవాబు, అన్నిటికంటే శక్తివంతమైన సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణం చూపించేందుకు బాప్దాదాతో నిరంతరము కనెక్షన్ మరియు రిలేషన్ అంటే సంబంధముతో ఉంటారు. దీనినే యోగశక్తి అంటారు. నిరంతర కనెక్షన్ మరియు రిలేషన్తో ఉంటే దానిని యోగశక్తి అంటారు. ఈ యోగశక్తి వల్ల దూరంగా ఉన్న ఆత్మను కూడా దగ్గరికి ఆహ్వానించి పరివర్తన చేయగలరు. ఇటువంటి ఆత్మలకి సూక్ష్మ సేవాధారి భవ అనే వరదానం లభిస్తుంది. చివరి ప్రశ్న, మహాదాని ఆత్మలు అనగా ఎవరు? జవాబు, తమ వద్ద ఉన్న సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారే మహాదాని ఆత్మలు అని బాబా చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.